హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆక్యా ఈరోజు నేను మీకు బాయిల్డ్ ఎగ్తో బేసిక్ ఫ్రై కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను ఇది చాలా ఈజీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే కొంతమంది చేసుకుంటారు కొంతమంది తెలియపోవచ్చు సో బేసిక్ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే మీకు పప్పుచారులో సైడ్ కానీ ఎనీ పప్పు కర్రీ కానీ చేసుకున్నప్పుడు బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక బగారా ఆకు ఆనియన్స్ పెద్ద సైజువి ఫోర్ తీసుకున్నాను నేను అది చిన్నగా కట్ చేసి వేసుకొని తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసేసాను ఇవి చాలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది ఎంత ఆనియన్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఆనియన్స్ని వేగనివ్వాలి తర్వాత మనం తినగలిగినంత చిల్లీ పౌడర్ ఎవరి టేస్ట్ వాళ్ళది మీకు సరిపడినంత స్పైస్ కారపొడి మీరు వేసుకోవాలి తర్వాత పచ్చి ధనియా పొడి ఈ ధనియా పొడి ఏంటంటే ఫ్రై టైంలోనే వేస్తే ఆనియన్స్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్కి కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకోవచ్చు అడ్డంగా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే ఎల్లో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అందుకని అలా పొడవుగా కట్ చేసుకొని ఫస్ట్ అంతా అలా ఎల్లో డౌన్కి పెట్టేసి ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయితే టేస్ట్ భలేగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ వదిలేశారంటే బాగా ఫ్రై అవుతుంది ఫ్రై ఎంత బాగుందో కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తేనే ఈ సైడ్ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా హోమ్మేడ్ గరం మసాలా వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే లుక్కే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటుంది అండ్ ఈజీ కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీరు ఇది చేసేసుకోవచ్చు అంతే అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఎంత బాగుందో కదా తప్పకుండా ట్రై చేయండి మీ కమెంట్స్ నాతో షేర్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి అందులో ఆల్ టచ్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్